ంగ్స్ వస్తాయి వీటితో పాటు విరోచనాలు కూడా అయ్యే అవకాశం ఉంటుంది ఈ జీర్ణాశయంలో కండరాలు బాగా గట్టిపడిపోయి పాలకు అడ్డుగా ఉండటం దీన్ని పైలోరిక్స్టినోస్ అంటాం ఈ కండిషన్లో పాలు ఇవ్వగానే ఒక గడ్డలాగా అది కదులుతూ ఉంటుంది పేగు అది తల్లిదండ్రులు ఇద్దరు కూడా అది గమనించి చెప్తూ ఉంటారు సో వీళ్ళలో తెల్లగా ప్రొజెక్టైల్ వామిటింగ్స్ వస్తాయి ఇది ఒక చిన్న ఆపరేషన్తో దీన్ని సరిచేయవచ్చు దీన్ని పైలోరిక్ స్టినోస్ అంటాం రెండో కండిషన్ మాల్ రొటేషన్ అది గట్ ఈ సర్జరీ కనుక చేయకపోతే వాల్లస్ అనే కండిషన్కి ఇది వెళ్ళి పేగు చెడిపోయే అవకాశం ఉంటుంది పేగులో నరాలు లేకపోవటం హిస్ప్రంస్ డిసీజ్ అంట వీటిలో పొట్ట ఉబ్బరం వచ్చి గ్యాస్ మోషన్ ఫ్రీగా కిందకి వెళ్ళలేక పసరువాంతులు అయ్యే అవకాశం ఉంటుంది మనం పాలు తాగిన తర్వాత జీర్ణరసాలు పైకి రాకుండా కొన్ని స్పింక్టర్స్ అనేవి శరీరంలో ఉంటాయి అవి కండరాలు ఆ కండరాలు గనక వీక్నెస్ వచ్చినప్పుడు తాగిన పాలు పైకి వచ్చి రివర్స్లో వచ్చే అవకాశం ఉంటుంది దీన్ని ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ అంటాం పిల్లల్లో వచ్చే రెండో కారణం ఇంటర్సెప్షన్ ఇది ఆరు నుంచి ఎనిమిది నెలల పిల్లలో వస్తుంది ఒక పేగులోకి ఇంకో పేగు దూసుకెళ్ళటం వల్ల ఆ పేగు మడతబడి దానికి రక్త ప్రసరణ ఆగిపోయి ఆకుపచ్చ కానీ కానీ వాంతులు అయ్యే అవకాశం ఉంటుంది ఇది ఒక సర్జికల్ పిల్లల్లో సర్జికల్ ఎమర్జెన్సీ దీన్ని వెంటనే మనం ఆపరేషన్ చేసి చేయాల్సి ఉంటుంది నెలల పిల్లల్లో అబ్స్ట్రక్టెడ్ హెర్నియా అంటే పేగు జారి సాధారణంగా అది జారి లోపలికి వెళ్తూ ఉంటుంది సడన్గా ఎప్పుడైనా పేగు పట్టుకుపోతే దాన్ని అబ్స్ట్రక్టెడ్ హెర్నియా అంటాం రకరకాల కారణాల వల్ల పేగులు ఒకదానికొకటి అతుక్కుపోవటం లేకపోతే పేగు శరీరానికి అతుక్కుపోవటం వల్ల పేగుకు అడ్డు వచ్చి అయ్యే అవకాశం ఉంటుంది ఎపెండిక్స్లో కూడా వాంతులు అవుతాయి అదేవిధంగా మెకెల్స్ డైవర్టికలైటిస్ అనేది కొంతమంది పిల్లల్లో ఎక్స్ట్రాగా ఒక ఇంటస్టైన్ బిట్ ఉంటుంది అది టూ పర్సెంట్ పాపులేషన్లో ఉంటుంది ఈ ఎపెండిస్ మెకెల్స్ డైవర్టికలైటిస్లో కూడా అయ్యే అవకాశం ఉంటుంది పిల్లల్లో వాంతుల్ని ఎప్పుడు పట్టించుకోవాలి రికరెంట్ వామిటింగ్స్ మళ్ళీ మళ్ళీ వచ్చేవి రెండు ప్రొజెక్టైల్ వామిటింగ్స్ బాగా ఫోర్స్ఫుల్గా వచ్చేవి మూడు బిలియస్ వామిటింగ్స్ అంటే ఆకుపచ్చగానీ పసుపుపచ్చ కానీ వచ్చేవి నాలుగు బ్లడ్ ఇన్ వామిటింగ్స్ వాంతుల్లో రక్తం ఉండటం ఫ్రీక్లెంట్ వామిటింగ్స్ వాంతుల్లో మలం పడటం వామిటింగ్స్ విత్ డిస్టెన్షన్ అంటే పొట్ట ఉబ్బరం ఉండి వాంతులు అవ్వటం వామిటింగ్స్ విత్ సివియర్ పెయిన్ అప్ డైమీన్ అంటే వాంతులు అవుతూ తీవ్రమైన కడుపు నొప్పి ఉన్నప్పుడు వామిటింగ్స్ ఫాలోడ్ బై సీజర్స్ అంటే వాంతులు అయ్యి దాని వెంటనే మూర్చల్లాగా చేయటం వామిటింగ్స్ విత్ డీహైడ్రేషన్ శరీరంలో నీటి శాతం తగ్గేంత సివియర్గా వామిటింగ్స్ ఉంటే వైద్యపరంగా దాన్ని ట్రీట్ చేయాలి పిల్లల్లో వాంతులు అవుతుంటే తల్లిదండ్రులు ఏం చేయాలి ఓఆర్ఎస్ ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ఈ ఎలక్ట్రొలైట్స్ కలిపిన సొల్యూషన్ని కొద్ది కొద్దిగా పడుతూ ఉంటారు సో దీనివల్ల వాళ్ళు లవణాలు శరీరంలో తగ్గకుండా ఉంటాయి డిస్ఎలక్ట్రోలీమియా అంటారు వాటికి వెళ్లకుండా ఉంటారు సపోజ్ మనకి ఇమీడియట్గా ఎలక్ట్